వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావణి. గూగుల్ వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. గూగుల్లో చాలా వరకు అందరూ ఈ జనరేషన్ వాళ్ళైతే ప్రతిదీ గూగుల్లోనే వెతుకుతూ ఉంటారు. దానికి సంబంధించిన ప్రజలు ఏమనుకుంటున్నారు, గూగుల్ని ఎలా వాడుతున్నారు అనేది కొంతమందిని అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్. మీరు గూగుల్ వాడుతూ ఉంటారా? హా, వాడుతూ ఉంటాం. మోస్ట్లీ ఎక్కువగా యూజ్ చేసింది ఏంటి గూగుల్లో? సినిమాలు అయిపోమ్మ అయినా, లేకపోతే ఏమైనా టీచర్స్ క్వశ్చన్స్ పెట్టినారు అనుకో ఆన్లైన్ ఎగ్జామ్స్, దాని గురించి సెర్చ్ చేస్తాము. సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా అందులో వచ్చేసి మేము అందులో కాపీ చేసి రాసిస్తాం. గూగుల్ ఇంజిన్ వచ్చి 25 ఇయర్స్ అవుతుంది. సో ఎక్కువగా మీరు ఎక్కువగా ఈ ఇయర్లో ఏ యాప్స్ ఎక్కువ యూజ్ చేసేవారు, దేని గురించి కనుక్కున్నారు? ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్ అవన్నీ అందులో డౌన్లోడ్ కాకపోతే లాగిన్ అందులో చేసుకొని చేసేసుకోవచ్చు. చాలా యూజ్ ఉంది గూగుల్లో. ఒకవేళ గూగుల్ లేదనుకోండి, మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? అమ్మో, సిచ్యువేషన్ ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క క్వశ్చన్స్ అని కూడా చెప్పాలి, ఛాన్సెస్ వస్తాయి కదా. అంటే గూగుల్ మాకు కాలేజ్లో కూడా హెల్ప్ అవుతుంది చాలా. మ్యామ్ ఏమన్నా క్వశ్చన్ వేసి టక్ అని కొట్టేస్తే ఆన్సర్ మ్యామ్కి చెప్పచ్చు, అట్లా కూడా యూజ్ అవుతుంది. మీరు గూగుల్ వాడుతూ ఉంటారా? రెగ్యులర్గా. గూగుల్ వచ్చి 25 ఇయర్స్ అవుతుంది. సో మీరు మోస్ట్లీ యూజ్డ్ టాబ్స్ ఏంటి, లేకపోతే అది గూగుల్ మీకు ఎలా యూస్ఫుల్ అయింది? ద మోస్ట్ గూగుల్ యూజ్ చేసేది ఏంటంటే మా కాలేజ్ వెబ్సైట్, అండ్ యాజ్ ఏ పాస్డ్ అవుట్ బీటెక్ స్టూడెంట్గా నా ఫర్దర్ ప్లాన్ వచ్చేసి ఎంఎస్ చేయడం. ఎంఎస్లో ఏ కోర్సెస్ చదవాలి, ఎక్కడ చదవాలి, అండ్ ఏ కంట్రీ ప్రిఫరబుల్ అవన్నీ గూగుల్లోనే యూజ్ చేస్తాను. అండ్ యాజ్ ఏ పాస్డ్ అవుట్ బీటెక్ స్టూడెంట్గా ఐ లవ్ పీడిఎఫ్ అనే వెబ్సైట్ ద మోస్ట్ యూజ్ చేస్తాం మేము. ఎందుకంటే పీడిఎఫ్ టు వర్డ్, వర్డ్ టు పీడిఎఫ్, జేపీజీ టు పీడిఎఫ్, పీడిఎఫ్ టు జేపీఈజీ అండ్ ఆల్ ద కన్వర్షన్స్ అన్నీ గూగుల్లో చాలా బాగా ఈజీ అవుతాయి. అండ్ ద మోస్ట్ యూజ్డ్ ఏంటంటే గూగుల్ మ్యాప్స్, వీ కెన్ ఇంకా వచ్చేసి గూగుల్లో గూగుల్ ఫొటోస్ ఎక్కువ వాడుతుంటాము, అండ్ యూట్యూబ్ ఎక్కువ వాడుతుంటాము. ఎందుకంటే మాకు తెలియని వీడియోస్ కానీ, మాకు తెలియని కొత్త సాఫ్ట్వేర్స్ కానీ ఏమైనా వస్తే దాంట్లో ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకుంటాము. ఇంకా గూగుల్ లెన్స్ వాడతాము. ఇప్పుడు మేము పర్టికులర్గా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాము. మాకు ఏదైనా తెలియని టెక్స్ట్ ఏదైనా ఉంటే గూగుల్ లెన్స్ వాడి దాంట్లో ట్రాన్స్లేట్ చేసుకుంటాము. ఇంకా వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్ వాడతాము, గూగుల్ ప్లే మ్యూజిక్ వాడతాము. అండ్ ఆల్ ఎవ్రీథింగ్ వి యూస్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ గూగుల్ సర్వీసెస్. మీరు గూగుల్ వాడుతున్నారా? చాలా మటుకు వాడతాను అంటారు గూగుల్. ఏవేవి టాబ్స్ వాడుతుంటారు, ఎక్కువ ఏది యూజ్ చేస్తుంటారు గూగుల్లో? రెగ్యులర్గా సెర్చ్ ఇంజిన్ వాడతాను గూగుల్ సెర్చ్, దాని తర్వాత గూగుల్ ట్రాన్స్లేట్, యూట్యూబ్ వాడుతూనే ఉంటాను గూగుల్ యూట్యూబ్, దాని తర్వాత మనము లెన్స్ వాడతాం గూగుల్ లెన్స్. చాలా మటుకు యూజ్ చేస్తూనే ఉంటాం గూగుల్ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేస్తాం. ప్లే స్టోర్ అది లేకుండా అసలు అవ్వనే లేక గడవనే గడవదు. అంటే ఒకవేళ గూగుల్ లేకపోతే సిచ్యువేషన్ అనాలిసిస్ చేయాలనుకుంటే ఎలా ఉండేది సిచ్యువేషన్? అసలు సిచ్యువేషన్ ఇలా ఉండేదే కాదు, చాలా పాత పడిపోయి ఉండేది. సిచ్యువేషన్ అంతా చాలా వేరుగా ఉండేది, అన్ప్రెడిక్టబుల్గా ఉండేది. చాలా యూస్ఫుల్ గూగుల్ అనేది. మీకు ఎలాంటివి రావాలని అనుకుంటున్నారు ఇంకా ఇన్ ఫ్యూచర్? మనం వాడే సెట్టింగ్స్ యాప్ కానీ, మనం వాడే ప్రతి ప్రోడక్ట్లో ఏ ఇంక్లూడ్ చేసి మనం వాడే ఫీచర్ని ఇంకా ఈజీగా చేయబడితే అది ఇంకా బాగుంటుంది. I work as a special educator, so Google endukante any kind of questions I look for, but still when it comes to resources, educational resources or websites or educational apps, I research on those areas. And coming to my education, now I'm into research fellow members, so definitely I use for all the resources. Meeku ekku nachina Google lo endi? Security wise, it is connected with the different apps unnai dintlo, so all are very secured. Ekku search chesindi enti Google lo? That's what educational related aithe I go through, and all the news updates I go with. I don't go with any newspaper or physical paper. Now it became handy. Anything if I want to know any kind of information, definitely I look into Google. Ippudu okavela Google lekapothe situation enti? It's not that now AI has taken over unconsciously, I'm not sure, but there are alternate like when it comes to Microsoft, they developed Bing. Google lekapothe adi teeskuntam, our artificial intelligence lo ChatGPT ochindi kabatti, so AI is one more thing. So Google is safe and secure ipadi varaku. Meer Google vaadutunnara? Yeah, I use chestunnanu. Mostly ekkuga use chesedi enti Google lo? మోస్ట్లీ అయితే ట్రావెలింగ్కి గూగుల్ మ్యాప్స్ యూస్ చేస్తాము, ఇంకా సర్చ్ ఇంజన్, నార్మల్ ఏదైనా డే టు డే వొకాబులరీ సర్చ్ ఇంజన్. అంటే స్కూలింగ్లో ఉన్నప్పుడేమో హోంవర్క్స్ అన్నీ అదే చేసేది, ఇప్పుడు ఇంకా ఈ అసైన్మెంట్స్ ఏదున్నా అదే చేస్తుంది కాబట్టి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ గూగులే లేదనుకోండి పరిస్థితి ఎలా ఉంటుందని అనుకుంటున్నారు?
గూగుల్ లేకపోతే చాలా మనకి తెలియదు కదండి, ఎక్కడ ఏమైనా కూడా మనకి న్యూస్ ఏదైనా కూడా గూగుల్ ద్వారానే తెలుస్తుంది. మనం టీవీస్ అవన్నీ చాలా తక్కువ కదా, ఇప్పుడు మొబైల్లోనే మనకు అన్ని తెలిసిపోతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండి డే టు డే లైఫ్లో. చూసారు కదా ఇదండి పరిస్థితి, ఎక్కడ చూసినా గూగుల్ గురించే మాట్లాడతారు. గూగుల్ లేకుండా బ్రతకడం అనేది చాలా కష్టమైపోయింది. మ్యాప్స్ నుండి మొదలు పెడితే ఎడ్యుకేషన్, ఫార్మసీ అట్లా అన్ని రంగాల వారికి, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉపయోగపడేది గూగుల్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా గూగుల్ని అందరు వాడుతున్నారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను, అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ సతీష్తో శ్రావణి.